వినపడింది మీ ఇంట్లో? ఈసారి ప్రయత్నం. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చూడండి మీ ఇళ్ళలో వినపడింది, ఇంకొంతసేపు అయితే ఫోన్లు వస్తాయి మీకు. చూడండి ఎందుకు గట్టిగా అరుస్తున్నారే. మీ ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి. మీ ఇల్లు ఇక్కడ ఎక్కడ పొద్దుటూరులో లేదు, వైకుంఠంలో ఉంది మీ ఇల్లు. కాబట్టి ఇప్పుడు మీరు గట్టిగా చెప్పారు, అది వైకుంఠం వరకు చేరింది. ఫోన్ వస్తుంది మీకు పొద్దున్నే, ఫోన్ ఇప్పుడు కూడా వస్తుంది మీకు కావాలనుకుంటే. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్ ఉంటే ఫోన్ వస్తుంది, కృష్ణుడి నుంచి ఫోన్ వస్తుంది. ఎవరెవరికి కావాల్సిన ఫోన్? ఇక్కడ చూడండి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందరికి ఆనందం పొందాలనే ఉంటుంది కదా, ఉండదా? ఇంజనీరింగ్ డాక్టరు అవసరం లేదా, చదవాలి కదా. బాంబేలో ఐఐటి అని ఒకటి ఉంది, ఐఐటి అంటే ఇంజనీరింగ్లో చాలా పెద్ద పేరు ఉన్నటువంటిది. అది ఒక వారం క్రితం ఒక సంఘటన జరిగింది, అది 4 సంవత్సరాల కోర్సు, 4-5 సంవత్సరాల కోర్సు అది. ఐఐటీలు అంత సులభంగా రాదు సీటు, చాలా కష్టం సీట్ వచ్చేది ఇంజనీరింగ్. దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో బాగా మంచి టాపర్ అయినా మంచి అందరికన్నా మంచి మార్కులు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ నుంచి, ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, థర్డ్ ఇయరు, ఫోర్త్ ఇయరు అన్నీ కూడా అందరికన్నా టాప్లో వచ్చాడు. మొదటి నుంచి కూడా ఏ ఒక్క మార్కు తగ్గలేదు. అలా చదవాలి కదా మన పిల్లవాడు, లేదా చదవాలి. తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వేసింది, మా వాడు ఐఐటీలో చాలా టాప్ టాప్ స్థాయిలో ఉన్నాడు. తర్వాత కంపెనీలు కూడా చాలా కంపెనీలు వచ్చాయి ఆయన కోసం, మేమిస్తాం ఉద్యోగం మేమిస్తామని వచ్చారు చాలా మంది. 3 సంవత్సరం ఉండగానే ఉద్యోగాలు కంపెనీలు వస్తాయి, సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఆ పిల్లోడి కోసం చాలా కంపెనీలు వచ్చాయి, చాలా పెద్ద కంపెనీ కూడా ఒప్పుకున్నారు, చేరతాను ఒప్పుకున్నాడు. అయితే ఇంకా 6 నెలల సంవత్సరం అయిపోతే చేరుతాడు. అయితే చివరిలో ఏదో ఒక ఎగ్జామ్లో ఆయన టాప్ రాకుండా వేరే ఆయన టాప్ వచ్చాడు, ఈయన సెకండ్ వచ్చాడు. తగ్గనైతే ఏం తగ్గలేదు, సెకండ్ వచ్చాడు. మరుసటి రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఒక్క మార్కు తగ్గి సెకండ్ వచ్చినందు బాగుంది కదా చదువు. ఆయనకు ఉద్యోగం ఎదురు చూస్తుంది ఒక పక్కన, ఉద్యోగం ఇచ్చేశారు, ఇంకా అయిపోతే సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఆయనకి ఏమని ఉంది, నేను నెంబర్ వన్ అని ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కంపెనీలో కూడా నేను నెంబర్ వన్. ఆ ఒక్క మార్క్ తగ్గింది, ఏం నష్టం దాంట్లో? ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. లెటర్ రాశాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఒక మార్కు తగ్గింది నాకు, నేను మొదటి నుంచి టాప్లో ఉన్నవాడిని, ఇప్పుడు దిగిపోయాను, నా వల్ల కావడం లేదు అనేసి ఆత్మహత్య చేసుకున్నాను. సమస్య ఎక్కడొచ్చింది? అందరం ఏమనుకుంటాము, భగవంతుని మర్చిపోయి సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, భగవంతుడు అవసరం లేదు మాకు. అవసరం ఉంటే కూడా 2 నిమిషాలు నమస్కారం పెడతాము, ఎక్కువ అవసరం లేదు మాకు. మాకేం కావాలి, మా పిల్లవాడు పెద్ద చదువులు చదవాలి, డబ్బులు సంపాదించాలి, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలి. ఎంతమంది ఉద్యోగం చేయడం లేదు, ఎంతమంది సంపాదించడం లేదు, ఎవడు ఆనందంగా ఉన్నాడు చెప్పండి? నా పిల్లోడే చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టుకొని ఉన్నారు, ఒక్క మార్పు కోసం తట్టుకోలేకపోయాడు, ఎందుకు అలా అయింది? వాళ్ళ తల్లిదండ్రులు రామకృష్ణ అనేది నోటారా అనిపించలేదు చిన్నప్పటి నుంచి. ఎంతసేపు ఉన్నాను పెద్ద కంపెనీలో, డబ్బులు సంపాదించాలి, భగవంతుడు ఉన్నాడు, భగవద్గీత చదువు, భగవంతుడి నామం చెప్పుకో, ఇది చెప్పలేదు ఆ పిల్లోడికి. ఏమైంది, ఊరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఆ నంబర్ వన్ పొజిషన్ ఎవరు వచ్చారు దాంట్లో?
ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు నెంబర్ వన్గా, ఇప్పుడు ఆయన కొంతకాలం ఉంటాడు, ఇంకొకరు వస్తారు కొత్త వాళ్ళు. ఏపీ జరిగేది మన పిల్లవాడికి జరగదా? మనం కోరుకుంటాం అదే పెద్ద స్థాయికి రావాలి, పెద్ద స్థాయికి రావాలి, తప్పేం లేదు. కానీ దేవుడిని మర్చిపోయి ఎంత పెద్ద స్థాయికి వచ్చినా ఏం ఉపయోగం చెప్పండి. రావణుడు కూడా చాలా పెద్ద స్థాయికి వచ్చాడు, కానీ రాముడిని పట్టించుకోలేదు. ఏమైంది ఆయనకి చివరికి? చనిపోయాడో లేదా? చంపబడ్డాడు, ఘోరంగా చంపబడ్డాడు. అటు మనం ఏం చేయాలి మన పిల్లలకి? అటువంటిది కాదు, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏం నేర్పించాలి? ఇక్కడ ఉన్న తల్లులు వినండి బాగా, మీకు ఎవరెవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆశించేటువంటి వాళ్ళు తల్లులు, లేదా మీకు మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఉన్న వాళ్ళు వినండి. చిన్నప్పటి నుంచి ఇది నేర్పించి చేపిస్తే తప్ప వాళ్ళు భవిష్యత్తులో పాడైపోతారు. ఆత్మహత్య చేసుకుని అవసరం లేదు, వేరే వేరే విధంగా కూడా పాడైపోతున్నారు. ఒక 2 నెలల క్రితము ఇక్కడ ఏది ఇక్కడ వెంకటేశ్వర పొల్లవరం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ఇంజనీరింగ్ ఇద్దరు స్టూడెంట్స్, ఈ ఊరు వాళ్ళు కాదు వేరే ఊరు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పల్లెల్లో ఉంటారు, ఇక్కడ సీట్ వచ్చింది, ఇక్కడ చదువుతున్నారు. మన సిఐ పోలీస్ ఆఫీసరు అప్పుడప్పుడు గుడికి వస్తుంటాడు, ఆయన చెప్పాడు అనమాట, స్వామి ఇప్పుడే అక్కడ ఇద్దరు స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి వస్తున్నాడు అన్నారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఏమంటే కోకో కొల బాటిల్లో పెట్టుకొని బంగ్యాకు తాగుతున్నారు. చూడడానికి బాటిల్ ఇట్లా పెట్టుకున్నట్టుంది, నాకు దూరం నుంచి చూస్తే పొగ వచ్చింది కొంచెము, డౌట్ వచ్చి వెళ్ళి చూస్తే కోకో కొల బాటిల్లో కోకో కొలనో పెప్సినో మొత్తానికి బాటిల్లో పొగాకు పెట్టి అది బంగాకు పెట్టి పీలుస్తున్నారు. ఇద్దరిని లోపల వేసి వచ్చాను, తర్వాత వెళ్ళి చూడాలి వాళ్ళకు చిల్లు మిదిలించాలి అని. అంత తల్లిదండ్రులు ఏమనుకున్నారు ఊర్లో? మా పిల్లోడు పొద్దుటూరులో పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు అని. వీళ్ళు ఏం చేస్తున్నారు? గుడికి వెళ్తున్నామని చెప్పి అక్కడ గుడి దగ్గరలోనే అంట జరిగింది. మన పిల్లలు వేరే ఊరికి వెళ్ళారా చదవడానికి? వెళ్ళరా? అన్ని హాస్టళ్ళలో ఇవే జరుగుతున్నాయి. ఈ పొద్దుటూరులో కూడా కొన్ని హాస్టళ్ళలో మేము వెళ్తుంటాం అప్పుడప్పుడు సాయంత్రం పూట భగవద్గీత చెప్పడానికి, జరుగుతూనే ఉన్నాయి. పేర్లు చెప్పిన అవసరం లేదు. హాస్టల్లో ఎవరు ఉంటారు చెప్పండి? వేరే ఊరు వాళ్ళు ఉంటారు. మీ పిల్లలు వేరే ఊర్లో హాస్టల్లో ఉంటారు, ఆ ఊరు వాళ్ళు ఇక్కడ కాలేజీలో సీట్ వస్తే ఇక్కడ ఉంటారు. మనం ఏమనుకుంటాము? మా పిల్లవాడు మాత్రము మహా సద్గుణ సంపన్నుడు, చిన్న చీమంతా కూడా చెప్పిన మాట యువ దాటాడు, లేదు ఇంట్లో ఉన్నంత వరకు ఇల్లు దాటితే కాలేజీలో మిత్రులు ఉన్నారు కదా వాళ్ళు చెప్పిన మాట యువ దాటాడు, అసలు యువ దాటాడు ఎక్కడుంటే అక్కడ. ఇది జరుగుతుంది, వాస్తవం ఇది. ఇలాంటి పరిస్థితి ఉంది, మరి ఎలా సుఖపడతారు వాళ్ళు, భవిష్యత్తులో ఎలా ఆనందపడతారు చెప్పండి, ఆలోచించుకోండి. ఇప్పుడు హరే కృష్ణ హరే రామ చేశారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాలేజీ చదివే వాళ్ళు, ఒక చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, కొత్త అబ్బాయి తరగతి, ఈ అబ్బాయి 8వ తరగతి. చూడండి వాళ్ళమ్మ నాన్న పెద్ద కుటుంబం, మంచి ధనవంతులు పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఏం కాదు, మామూలు కుటుంబమే. ఈ భక్తిలో ఉన్న ఆనందం చూసి ఆ పిల్లవాడిని, ఈ అబ్బాయి భక్తుడు కావాలి, మేము ఎలాగో కష్టపడుతున్నాము, డబ్బులు కాదు ముఖ్యం మాకు, ఈ అబ్బాయి భక్తుడు కావాలి అని చెప్పి చిన్న వయసులో చేర్పించారు. ఇంకా ఉన్నారు ఇక్కడ స్థలం, స్కూల్కి వెళ్తాడు అబ్బాయి రోజు 3:30కి లేస్తాడు పొద్దున్నే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా చిన్నపిల్లలు 3:30కి లేపే వాళ్ళ తల్లులు? లేపరు, ఇంకో గంట నిద్రపోవని చెప్తారు. ఆదివారం వస్తే ఆయన 10 వరకు నిద్రపోవని చెప్తారు. ఆ పిల్లడు లేస్తాడు, వీళ్ళందరూ 3:30కి లేస్తారు, లేచి మంగళారతికి వస్తారు, తర్వాత కృష్ణుడితో మాట్లాడతారు. సెల్ ఫోన్ ఉంటుంది వీళ్ళందరి దగ్గర, కృష్ణుడితో మాట్లాడే సెల్ ఫోన్ ఉంటుంది. అది మీకు ఎవరికైనా కావాలా అని అడిగింది. అందుకే ఎవరికైనా కావాలా సెల్ ఫోను? సెల్ ఫోన్ అంటే కృష్ణుడితో మాట్లాడేదానికి జపమాల ఉంటుంది, జపమాల 108 పూసలు ఉంటాయి దీని మీద, ఒక్కొక్క పూస మీద. ఇప్పుడు చేశారు కదా, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే చెప్పి ఒక పూస వెనక్కి జరుపుకోవాలి.
అట్లా 108 పూసలు, మళ్ళీ 2 పూస మీద చేయండి. రోజు పొద్దున్నే ఒక కొత్తలో ఇది పూర్తి చేయడానికి 8 నిమిషాలు పడుతుంది. 2 చేయండి, ఒక 15-16 నిమిషాలు పడుతుంది. ఒక వారం చేయండి, మీ పిల్లలతో చేపించండి. 3:30 లేవనవసరం లేదు, కొత్తలో కష్టం అవుతుంది. 5:30, 6, 7 అయినా సరే ఇది చేపించండి. మీరు చేయండి, మీరు చేపించండి. వాళ్ళతో మీ ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఈ పిల్లలు ఎందుకు ఉండగలుగుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు చేస్తున్నారు, దాంట్లో ఆనందం ఉంది లేదంటే చూడండి. భవిష్యత్తులో మన పిల్లలు ఎక్కడ హాస్టల్లో చేరుతారు, మన కంటి ఎదురుగా ఉండరు, ఏదో జరుగుతుంటుంది అక్కడ. నేను కూడా హాస్టల్లో చదివాను, వేరే వాళ్ళ హాస్టల్లో చదువుతుంటే చూసింది కాదు, నేను హాస్టల్లో చదివాను హైదరాబాద్లో. నాకు తెలుసు ఎట్లా ఉంటుంది పరిస్థితి అక్కడ. తల్లిదండ్రులు వస్తే ఎలా ఉంటుంది, తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ఉంటుంది, చాలా అసలు ఊహించినంత తేడా ఉంటుంది. అదేం చెప్తారు, నక్కకు నాగలోకానికి ఎంత తేడా, అంత తేడా ఉంటుంది. కానీ మనం ముందరికి వచ్చేసరికి అంతా శ్రీరామచంద్రుడు దశరథుడి మాట జవదాటలేదన్న విధంగా ఉంటారు. వాస్తవం అది, అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లే ఉంటారు. అక్కడ మిత్రులు ఉంటారు హాస్టల్లో, వాళ్ళ మాట జవదాటరు, అలాగే చెడిపోతున్నారు. మీరు నేర్పించలేదు అనుకోండి, వాళ్ళని మీ చేతులారా చెడిపేసినట్టు, మీ చేతులారా వాళ్ళకి విషయం తినిపించినట్టే. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి, ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఈ పిల్లవాడు భవిష్యత్తులో బాగా ఉండాలి, సత్కుని మంచి గుణాలు ఉండాలని ఒక్క టీచర్ ఒక్క స్కూల్ ఒక్క కాలేజ్ ఉందా, ఎక్కడైనా పట్టించుకునే వాళ్ళు. ఇంతసేపు ఉన్న మా కాలేజీకి పేరు రావాలి, నేను టాప్ లో రావాలి. టాప్ లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అబ్బాయికి టాప్ వచ్చింది, చనిపోయాడు. ఆ కాలేజీలో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు ఎవరు బాధపడరు. అటువంటి వాళ్ళకి చెప్పలేదు అనుకోండి మీరు, వాళ్ళకు విషం తినడానికి అనుమతి ఇచ్చినట్టు, విషం తిని చావుకొని ఇష్టం అది భవిష్యత్తులో. చాలా సంఘటనలు ఉన్నాయి ఆ విధంగా, ఇది ఒకటే కాదు. మీకు తెలుస్తుంటుంది, పేపర్ చూస్తుంటారు, న్యూస్ పేపర్ చూస్తుంటారు. రోజు జపమాల తీసుకోండి, 8 నిమిషాలు పడుతుంది. లేదు జపమాల కూడా కష్టమైతే ఆరంభంలో చేతులు ఉన్నాయి, కృష్ణుడు చిన్న చేతులు, ఎంతసేపు 10-15 నిమిషాలు ఇంట్లో భజన చేయండి. మీ ఇంట్లో ఎంత ఆనందం అసలు ఊహించలేనంత ఆనందం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే అంత సులభమైన చేయడానికి మనసు ఒప్పుకోదు. ఇక్కడున్న భక్తులు కూడా కొంతమంది చేస్తున్నారేమో తెలీదు, చేయట్లేదు భక్తులు. ఇళ్లలో సమస్యలు, ఎందుకు వస్తున్నాయి సమస్యలు? ఇంట్లో ఒంటికన్ను రాక్షసి ఒకటి ఉంటుంది, టీవీ, అది రక్తం తాగుతూ ఉంటుంది. స్ట్రా వేసుకొని మనం కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా అట్లా, దాని ముందర అయితే కూర్చుంటారు గంటలు గంటలు అందరు కలిసి. ఆ టీవీ ఆపి ఒక 10 నిమిషాలు హరేకృష్ణ భజన చేయంటే ఏదో దృష్టి మరి మునిగిపోతుంది, ఇల్లు పడిపోతుంది తల మీద అన్నంత. చూడండి, భక్తులు కూడా కొంతమంది ఇళ్ళలో చాలా సులభం. ఇప్పుడే వచ్చేటప్పుడు చదువుతున్నా భాగవతంలో 5వ స్కందం 4వ అధ్యాయం 3వ శ్లోకం భాష్యంలో రాశారు ప్రభుపాద. ప్రతి ఇంట్లో కనీసం ఇట్లా రాశారు, ప్రతి ఇంట్లో కనీసం సాయంకాలం పూట నామ సంకీర్తన చేయండి, ఎటువంటి కలతలు ఉండవని రాశారు. ఎంతమంది భాగవతం చదువుతున్నారు భక్తులు ఇళ్ళలో పెట్టుకొని, ఎంతమంది చేస్తున్నారు ఇళ్ళలో? 15 నిమిషాలు దొరకదు టైము. చూడండి, ఆనందంగా ఉండడం చాలా సులభం కలియుగంలో. కలియుగంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, చాలా ఘోరమైన కష్టాలు ఉన్నాయి, చాలా సులభమైన పద్ధతి కూడా ఉంది సంతోషంగా ఉండడం. ప్రతి ఇంట్లో ఒక 15-20 నిమిషాలు దొరకదు. ఇంకా ఎలా సుఖపడతారు, ఎలా సమస్యలు లేకుండా ఉంటాయి ఇళ్ళలో చెప్పండి, మీరే చెప్పండి. భగవంతుడు 24 గంటలు టైం ఇచ్చాడు, గాలి, నీరు, ఆహారము ఎన్ని రకాలు ఇచ్చాడు మనకి. భగవంతుడి నామం చెప్పేదానికి టైం లేదు మనకి, 4 కలిసి టైం ఎలా చూడండి. మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, మీరు మంచినీళ్ళు, ఆహారము, పడుకోవడానికి, విశ్రాంతికి అన్ని ఏర్పాటు చేశారు, మీకు కనీసము థ్యాంక్స్ అని కృతజ్ఞతలు అని కూడా చెప్పలేదు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుందా లేదా? ఈ మనిషి అన్ని స్వీకరించి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు, పోయేటప్పుడు వెళ్ళొస్తాను కూడా ఒక మాట కూడా చెప్పలేదు, బాధ అనిపించదు మీకు? తెలుగే మన అడిగేది.
కృష్ణుడు ఇంత చల్ల గాలి నీరు ఆహారం ఇన్ని రకాలు ఇచ్చాడు భగవంతుడు, నీ నామం చెప్పడానికి టైం లేదు నాకంటే ఎలా ఉంటుంది చెప్పండి, అది కృతజ్ఞత. నేను సుఖంగా ఎలా ఉంటారు చెప్పండి, ఆలోచించుకోండి. మీరే మీ పిల్లలు బాగుపడాలి భవిష్యత్తులో అని ఉంటే, మీ ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలని నిజంగా కోరుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి జపం చేస్తున్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంట్లో కనీసం ఒక 15 నిమిషాలు ఇంట్లో వాళ్ళు కలిసి 15 నిమిషాలు ఆపలేరు పనులు, మిగతా 23 గంటలు చేసుకోవచ్చు కదా. 23 గంటల 35 నిమిషాలు 45 నిమిషాలు మీ పనులు ఏమి ఆపనవసరం లేదు. 15 నిమిషాలు కీర్తన చేయలేము ఇంట్లో అంటే ఆ ఇంట్లో సుఖము శాంతి ఎలా వస్తాయి చెప్పండి. ముఖ్యంగా భక్తులకు దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి, ప్రభుపాదను స్వీకరించారంటే జీవితంలో నిజంగా ప్రభుపాదను స్వీకరించుంటే దీన్ని ఆచరించండి, మీ ఇల్లు ఆనందమయంగా ఉంటుంది, మిమ్మల్ని చూసి 10 మంది తయారవుతారు. ఈ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చూస్తారు, వీళ్ళని చాలా ఆనందంగా ఉన్నారు వీళ్ళింట్లో, మనం కూడా అడగాలి ఏందో రహస్యం అని. వాళ్ళు నేర్చుకుంటారు. అది ప్రచారం అంటే చదవండి, ముఖ్యంగా జపం చేస్తున్న వాళ్ళకి చాలా విన్నపం పుస్తకాలు చదవట్లేదు, మీరు చదివినా కూడా దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించట్లేదు. కొంతమంది కొంతమంది ఉన్నారు చాలా సీరియస్గా తీసుకొని చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఫలితం ఉంది చూస్తున్నారు. మిగతా వాళ్ళు పరిస్థితి ఇస్కాన్లోకి వచ్చి కూడా అదేమి పొద్దున నది అమృత నది ప్రవహిస్తూ ఉంది, అమృత నది దగ్గరికి వెళ్ళి విషపు బావిలో నీళ్లు తీసుకొని తాగినట్టుంటుంది. ఇస్కాను అమృత నది ప్రవాహం తీసుకున్న వాళ్ళకు తీసుకున్నంత ఉంది, అక్కడికి వచ్చి కూడా తీసుకోలేదంటే చాలా దుర్భాగ్యం అండి. కొత్త వాళ్ళు జపమాలలు ఉన్నాయి తీసుకోండి, హౌసింగ్ బోర్డులో ఇస్కాన్ గుడి ఉంది, హరే రామ హరే కృష్ణ గుడి. వీళ్ళకి తెలుసు రామకృష్ణారెడ్డి, తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకరిద్దరు వస్తున్నారు, వాళ్ళని అడగండి చెప్తారు. ఈరోజు రానవసరం లేదు, రాలేరు కూడా. మీరు ఇళ్లలో చేసుకోవచ్చు, మీ ఇంట్లో సుఖశాంతులు అందరూ ఆనందంగా సుఖశాంతులతో ఉండాలంటే చిన్న మార్గం జపమాల చేయడం, లేదా ఆరంభంలో కష్టం అనిపిస్తే నలుగురు కలిసి చప్పట్లు చరుస్తూ హరే కృష్ణ 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 హర 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 రామ హర రామ 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 హర హర. చాలా కష్టం కదా, ఇది తాళం కూడా అవసరం లేదు, భగవంతుడు ఇచ్చిన చేతులు చాలు, ఎవరు చాలు. ట్యాక్స్ కట్టమంటారు ఎవరైనా, టీవీ చూడాలంటే నెలకు బిల్లు కట్టాలి, దీనికి అవసరం లేదు. ఫోన్లో మాట్లాడాలంటే భగవంతుడు ఊరికి సిద్ధంగా ఉన్నాడు పలకడానికి, మన కష్టాలన్నీ తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనమే ఒప్పుకోవట్లేదు. మనం అంటే అయ్యో దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడే నాకు, దేవుడు ఏం పెట్టలేదు, వద్దో అంటే మనమే అన్ని తలకు పుసుకొని దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడండి. చేసి చూడండి, ఒక 15 నిమిషాలు చేసి చూడండి, మీ ఇంట్లో ఎంత మార్పు వస్తుందో. ఒక వారం చేయండి, తర్వాత చెప్పండి ఎలా ఉందో ఫలితం. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. ప్రసాదం ఇస్తారు, ఇక్కడ ఉండేది కృష్ణ బలరాం. కలియుగంలో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుకు అవతరించారు, పరమ కరుణ అవతారం. సో మీ అందరికీ దర్శనం.